Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి కేసులో సిఐడి ట్విస్ట్, టీడీపీకి బిగుస్తున్న ఉచ్చు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు సేకరించింది. 2021లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ చేసింది. అసైన్డ్ భూముల కొనుగోలులో నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, ఇతరులు వ్యవహరించారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటిపైన సిఐడి విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత కేసును కొట్టివేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్పై విచారణ తరువాత 16 అక్టోబర్కు తీర్పు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. అయితే ఈ వ్యవహారంలో నారాయణకు సంబంధించి ఆధారాలు సిఐడికి చేరినట్లు తెలుస్తోంది. నారాయణ మరదలు ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో వీడియోలు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సిఐడి ఈ కేసును తిరిగి విచారణకు వీలుగా రీఓపెన్ చేసేందుకు పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతితో ఈ వ్యవహారంలో తిరిగి విచారణకు సిఐడి సిద్ధమవుతోంది. తిరిగి మాజీ మంత్రి నారాయణను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో నారాయణకు సిఐడి 41 నోటీసులు ఇచ్చింది. నారాయణ కోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు తిరిగి అసైన్ భూముల వ్యవహారం తెర మీదకు రావడంతో ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.